అబ్బా మీ పేరేంటి? బాలయ్య. ఇప్పుడు 2000 రూపాయల నోటు ఈ రోజు నుంచి ఎవరిని మార్చుకోవద్దని చెప్పారు, బ్యాంకులో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆర్బీఐ కొత్తగా ఒక న్యూస్ అయితే వచ్చింది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 2000 రూపాయలు అయితే లేనిదే మంచిది సార్. సార్ 2000 రూపాయలు లేనిదే మంచిది, మాకేం దొరకట్లేదు, 1000 రూపాయలు రావడమే మంచిది. ఇప్పుడు 2000 రూపాయలు ఉన్న వాళ్ళు దాచిపెట్టుకోరు, అంతే. మా దగ్గర అయితే వస్తలేవు, 500 200 వస్తున్నాయి అంతే, అందుకు తప్ప ఇంకేం లేదు. అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఇట్లాగా 1000 నోట్లు 500 నోట్లు రద్దు చేసినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, ఏటీఎంల దగ్గర బ్యాంకుల దగ్గర. ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏమైనా పడాల్సి వస్తుంది అనుకుంటున్నారా? మళ్ళీ ఒక సగటు సామాన్య ప్రజలు దాచిన వాళ్ళకు ఇబ్బందే, రూమ్లలో దాచిపెట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది, మనకేం ఇబ్బంది? రూమ్లలో దాచిపెట్టండి కదా సార్, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పడేయాలో తెలియదు. అంటే సామాన్య ప్రజలకు ఏమైనా ఇబ్బంది అవుద్ది అనుకుంటున్నారా? ఏం కాదు, సామాన్య ప్రజలకి రానట్లేదు, రావట్లేదు, అసలు రావట్లేదు. సో అంటే ఆర్బీఐ మంచి నిర్ణయం తీసుకుందంటారా? మంచిదే తీసుకున్నా సార్. ఆ ఉన్న వాళ్ళే కొట్టుకోపోతుంటారు, లేని వాళ్ళకి ఇవ్వడానికి వస్తారు. మరి మీ దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లన్నీ బ్యాంక్లో ఇచ్చేస్తున్నారా? మా దగ్గర అసలు లేవు సార్, నా దగ్గర లేనే లేవు. 500 నోట్లు 500 ఆ ఉన్న కొడుకు లేడో దాపెట్టారో దాపెట్టి మొత్తం తీసేయండి. ఇది 2000 రూపాయల నోటు ఇకపై చలామణి చేయకూడదా వాడకూడదని చెప్పి చెప్పింది. సో ఒక కామన్ పీపుల్గా కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం ఏంటి? మాలాంటి వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే అది బ్యాన్ చేయడం వల్ల చాలా మటుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది, లేని వాళ్ళ దగ్గర మామూలుగా కామన్ మ్యాన్ దగ్గర ఏం లేదు, అప్పుడు కాపుడు చేసుకొని తినడం తప్ప సరిపోతుంది. ఉన్నవాడికే ప్రాబ్లం అది, కాబట్టి గవర్నమెంట్ కరెక్ట్ నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా నోట్లు రద్దు చేసినప్పుడు చాలామంది ప్రజలు ఏటీఎంల దగ్గర బ్యాంకుల దగ్గర లైన్లు నిలబడి చాలా ఇబ్బందులు పడ్డారు, అటువంటి ఇబ్బందులు మళ్ళీ ఏమన్నా పడే అవకాశం ఉంటుందంటారా? అంత అయితే లేదండి, ఎందుకంటే 500 నోట్స్ చాలామందిలో ఉంది కాబట్టి అప్పుడు తెలియక చాలామంది ఇబ్బంది పడినారు. ఇప్పుడు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు, కామన్ మ్యాన్కి అయితే ఇబ్బంది లేదండి. ఎవరైతే ఉన్న వాళ్ళకు ఉందో వాళ్ళకు మాత్రమే వాళ్ళ త్రూ ఏమేమి జరుగుతుందో జరుగుతుందండి అట్లా. సో అయితే ఆర్బీఐ మంచి నిర్ణయం తీసుకుందంటారు? పక్కా అండి, ఇదైతే ఈ విషయంలోనే. ఎందుకంటే ఇదివరకు అయితే 2000 నోటు వచ్చినప్పుడు చాలా కామన్ మ్యాన్ ఇబ్బంది పడాడు, ఇప్పుడైతే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ చాలా రోజుల నుంచి 500 నోటు రన్నింగ్లో ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 200 రూపాయల నోటు కూడా మనం ప్రస్తుతానికి కొత్తగా వాడుతున్నాం, అవి వీటితో పాటు బ్యాంగ్ చేస్తే అయితే కామన్ మ్యాన్ ఖచ్చితంగా ఇబ్బంది పడేవాడు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్తవి చలామణి కావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదండి, ఖాళీ ఓన్లీ 2000 నోటు కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. సో మరి మీ దగ్గర నోట్లన్నీ ఇప్పుడు బ్యాంక్లో మార్చుకున్నారా, లేకపోతే ఏంటి పరిస్థితి? మన దగ్గర లేదు కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి. వాళ్ళు ఆల్రెడీ కూడా గవర్నమెంట్ ప్రకటించింది ఏంటంటే 20,000 వరకు మీరు ఏమైనా చేయొచ్చు అని టైం కూడా ఎక్స్పెండ్ చేశారు కదండి, ఇబ్బంది అయితే లేదండి. ఇప్పుడు కష్టం చేసేటోళ్ళ దగ్గర 500-1000 రూపాయలు తప్ప ఇక 2000 నోట్లు ఉండవు, సామాన్యంగా ఉన్న వాళ్ళతోటే ఉంటాయి, వాళ్ళకే ఇబ్బంది. కానీ లేని వాళ్ళతో అయితే ఇబ్బంది లేదు, వాళ్ళు ఏమున్నా అప్పుడే మార్చేసుకుంటారు, చిల్లర చేసుకుంటారు అంతే, ఉన్నకే ఇబ్బంది. ఉన్న వాళ్ళతో ఉంటాయి, లేనంతో ఏముండదు. లాభం ఏముండదు సామాన్యకి, ఉన్నకి నష్టం, సామాన్యులగా అయితే ఏముండదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంటారా అంటే అప్పట్లో 500 బ్యాన్ చేశారు, ఇప్పుడు 2000 బ్యాన్ చేస్తున్నారు, ఇలా వాస్తవమే. కానీ అది ఏమంటారు అంటే బ్లాక్ మనీ అంటారు, కానీ బాగా లోపల అన్నీ మార్చేసుకుంటారు, అన్నీ అయిపోతాయి వాళ్ళకి. ఇబ్బంది పడేటోడు సామాన్యుడే. మీరు ఎప్పుడు మార్చుతారు మీ దగ్గర? మా దగ్గర ఏమీ లేదు, 500-1000 రూపాయలే ఉంటాయి, అది కూడా 500 చేంజ్ అయిపోతాయి, ఎక్కువ ఏం అసలు మా కష్టం చేసుకునేటోళ్ళం. 2000 రూపాయల నోట్లు త్వరలో రద్దు చేయబోతున్నారని, సో మన దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లన్నీ త్వరలోనే బ్యాంకులో మార్చుకోవాలని చెప్పి ఒక రూల్ పాస్ చేసింది. సో దీనివల్ల సామాన్య ప్రజలకి లాభం అనుకుంటున్నారా, నష్టం అనుకుంటున్నారా? చాలా నష్టం సార్ ఈ వల్ల. ఈ 2000 రూపాయలు కానీ సడన్గా చెప్పే ఆర్బీఐ వాళ్ళు చెప్పడం మార్చుకోండి అని చెప్పడం వరకు ఆ బ్యాంకులకు వెళ్ళాలంటూ క్యూ లైన్లు అవన్నీ అసలు భరించాలంటే సాధారణ పేదవాళ్ళు వచ్చి నోటు మార్చుకోవాలంటే చాలా ఇబ్బందికరంగమే, మాకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. మేము కోరేది ఏంటంటే కనీసం మనకు ఒక నెల 2 నెలల ముందు టైం ఇస్తే బాగుంటుంది. ఈ సడన్గా 10 రోజులు 5 రోజులు 15 రోజులు అనేసరికి చాలా ఇబ్బందికరమైన విషయం ఇది, భరించలేని అవకాశాలు. అంతా పని చేసుకుంటున్నాం కాబట్టి 1000-2000 ఉంటాయి, ఆ 1000-2000 కూడా మారలేని పరిస్థితి అంటే ఇంతకుముందు కూడా అట్లే జరిగింది.
మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది అంటే చాలా కష్టమే మాకైతే ప్రజలకైతే సాధారణమైన పేద ప్రజలకైతే చాలా ఘోరమే ఎందుకంటే పొద్దుగులు పనికి పోవాలి మళ్ళీ తర్వాత ఇడికి రావాలి మన లోడ్ మార్చుకోవాలంటే టైం జరిపోవట్లేదు బ్యాంక్ వాళ్ళు కూడా మనకి ఇచ్చే టైం ఏంది మార్నింగ్ 11 నుంచి 3 వరకు ఉంటుంది ఆ 3 లోపలంటే వచ్చి మార్చుకోవాలంటే కూడా చాలా కష్టంగానే ఉంది సార్ సాధారణ పేదలైతే పని చేసుకొని ఇక్కడ డబ్బులు మార్చుకోవాలంటే అవ్వట్లేదు సో ఆర్బీఐ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదంటారా ఇది సరైన నిర్ణయం కాదు సార్ ఇది ఇట్లా తీసుకోవడం అనేది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు కొద్దిగా బిఫోర్ మాకు 2 నెలలు 3 నెలలు ముందు ఒక టైం ఇచ్చినా కానీ అట్లట్లో చేయగలుగుతారు అని ఆశ అంటే సెప్టెంబర్ 30 వరకు టైం ఇచ్చింది అనుకుంటండి నాకు తెలిసి సెప్టెంబర్ 30 లోపల వరకు టైం ఇచ్చినట్టుంది ఇంకా పొడిగిస్తే బాగుంటుందండి ఈ నెల అంటే కాదు కష్టం ఇప్పుడు చూస్తున్నాం కదా బ్యాంకులకు వచ్చాము అదేగో 2000 ఏ ఉంది ఆ 2000 మార్చుకోవడానికి కూడా ఒక గంట గంటన్నర ఆగవాల్సి వస్తుంది ఇప్పుడు డబ్బులు మార్చుకోవడానికి వచ్చారా మీరు బ్యాంక్కి అవునండి మార్చారా మరి మార్చేసాం చేసాము అయిపోయింది కానీ ఇంకా ప్రజలకు ఇంకా వెళ్ళలేదు ఈ టాక్ ఇంకా వెళ్ళలేదు ఈ రోజే ఫస్ట్ మాకు తెలిసింది ఇంకా చాలా వరకు చాలా వరకు అయితే తెలియదు అది 1 నెల 2 నెలలు 3 నెలలు టైం ఇస్తే బాగుంటుందని కోరుతున్నాను ఫస్ట్ టైం నోట్లు రద్దు చేశారు మనకి 500 రూపాయల నోట్లు కానీ 1000 రూపాయల నోట్లు కానీ 2016 లో రద్దు చేశారు అప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా ఘోరంగా పరిస్థితి ఉండే వాటర్ లేదు వాడతాదని కూడా వాటర్ లేని పరిస్థితి ఉండేది 500 నోట్లు కూడా అట్లా అయింది 1000 నోట్లు మార్చినప్పుడు అట్లే చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు 2000 అంటున్నారు ఏదో ఒకటి నిర్ణయించి గవర్నమెంట్ కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే ఆర్బీఐ కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది పేద ప్రజలకు అనేది చాలా ఘోరమైన పరిస్థితి ఉండేదే 1000 2000 అంతకంటే ఎక్కువ కానీ ఆ 1000 రూపాయలు కూడా మార్చుకోలేని పరిస్థితి టైం సరిపోవట్లేదు ఆ టైం సరిపోవాలని కొద్దిగా టైం ఇవ్వాలని కోరుతున్నాను తమ్ముడు ఆర్బీఐ 2000 రూపాయల నోట్ని రద్దు చేయబోతున్నట్టుగా ప్రకటించింది ఒక కామన్ మ్యాన్గా నీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ ఏముందన్న ప్రతిసారి 2000 నోట్లు 1000 రూపాయలు రద్దు చేస్తే మనకి యువతికి చాలా ప్రాబ్లం అవుతుంది కదా ఇటు 500 చిల్లర పైసలతో ఉంటే నార్మల్గా అయితే బ్యాంకులలో తిరగాల్సి వస్తుంది ఇప్పుడు దమ్దమ్ అవుతుంది ప్రతిసారి బ్యాన్ చేస్తే చాలా కష్టం కదా మళ్ళీ యూత్లో చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్ ఉంది కదా మా సొంటలకి దీని మా సొంటల కోసమనే ఇట్లా ఎందుకు ఇట్లా చేస్తారు చాలా కష్టం కదా అట్లా సో ఇప్పుడు 2000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి వచ్చా బ్యాంక్కి వేరే మనీ డిపాజిట్ చేయడానికి వచ్చిన వేరే అన్న ఈ బ్యాన్ చేసినందుకే నార్మల్ నీ దగ్గర డబ్బులు ఎప్పుడు మారుస్తా మరి మన దగ్గర డబ్బులు అంతా పెట్టుకోలేదు మా ఇంట్లోనే ఇస్తాం వాళ్ళు మార్చుకుంటారు కాకపోతే వాళ్ళకి తిరగడానికి కష్టం అవుతుంది ఫస్ట్ నాకంటే ఇంకా ఏజింది కాబట్టి చూసుకోవచ్చు కాకపోతే మా వాళ్ళకి కష్టమవుతుంది ఆర్బీఐ 2000 రూపాయల నోట్లు రద్దు చేయబోతున్నట్టుగా ప్రకటించింది దీనివల్ల సామాన్య ప్రజలకు లాభమా నష్టమా లాభం చేకూరుతుంది ఎందుకంటే సామాన్య ప్రజల దగ్గర 2000 నోట్స్ అనేవి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి దీనివల్ల పేదవాళ్ళకు అనేది ఒక మంచి అనేది చేకూరుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర తక్కువ మొత్తంలో బ్లాక్ మనీ అనేది ఉండదు కాబట్టి ఒక 20, 30, 40 నోట్స్ దాకుంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు బ్లాక్ మనీ ఎవరైతే ఇంట్లో చాలా మొత్తంలో దాచుకుంటారో వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఇన్ కేస్ వాళ్ళు 20,000 డైలీ ఒక క్యాండిడేట్కి 20,000 మాత్రమే ఓకే 20,000 మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు చాలామంది మొత్తంలో బయటకు వస్తారు ఇన్ కేస్ వాళ్ళు రోజుకు 20,000 వేసినా కానీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసినప్పుడు బ్లాక్ మనీ వాళ్ళ దగ్గర ఉందో వాళ్ళు బయటకు వచ్చేస్తారు దానివల్ల పేదలకు మంచి చేరుకుంటుంది అంటే లాస్ట్ టైం డిమానిటైజేషన్ జరిగినప్పుడు మామూలు కామన్ మ్యాన్ అంతా కూడా బయట ఏటీఎంల దగ్గర బ్యాంకుల దగ్గర నిలబడి ఉండాల్సి వచ్చింది ఈసారి ఎటువంటి పరిస్థితి అన్న ఏర్పడే అవకాశం ఉందంటావా ఈసారి అంత పెద్ద మొత్తంలో ఏం జరగదు పేదవాళ్ళకైతే బెనిఫిట్ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర తక్కువ మొత్తంలో ఉంటుంది అంటే ఒక 10-20 నోట్స్ కంటే ఎక్కువ ఏమి ఉండవు ఎవరి దగ్గర అయితే బ్లాక్ మనీ ఉంటుందో వాళ్ళకు మాత్రం ఇది లాస్ ఎందుకంటే బ్లాక్ మనీ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు నియర్గా ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఇది ప్రజలకు ప్రజాస్వామ్యం బతికించడానికి ఇది ఒక బెనిఫిట్ Please subscribe to Jai Swarajya TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Ublet. Please sign up for Ublet. Ublet app sign in avandi. Rakta danam cheyandi.